ప్రకాశం జిల్లా చీరాలలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాన్శీరామ్ 88వ జయంతి సందర్భంగా ఆ పార్టీ నాయకులు పరమజ్యోతి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ భారతదేశంలో మూడవ అతిపెద్ద పార్టీగా అవతరించిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 7 సార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. బహుజనుల సంక్షేమమే కాకుండా అగ్రవర్ణాల అభ్యున్నతి కోసం కూడా కృషి చేసిన బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే రోజుల్లో తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చిరాల పట్టణంలో కాన్శ్యామ్ విగ్రహాన్ని నెలకొల్పాలనుకున్నటువంటి ప్రదేశంలో ఇప్పుడు కాన్శ్యామ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు జరుగుతున్నది. కాబట్టి కాన్శ్యామ్ గారు భారతదేశంలో ఒక డైనమిక్ లీడర్, అంతేకాదు బహుజన ఉద్యమాన్ని అట్లానే అంబేద్కరిజాన్ని అంబేద్కర్ మొదలుపెట్టినటువంటి ఉద్యమాన్ని ముందు కొనసాగించడంలో భాగంగా బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి భారతదేశంలో అన్ని కులాలు అధికారంలోకి రావడం ఎలాగనేటువంటి దాన్ని ఆయన ఆచరణలో చూపించినటువంటి ఆయన. మరి ఉత్తరప్రదేశ్లో అయితే 25 లక్షల జనాభా లేని ఉత్తరప్రదేశ్లో గతంలో బహుజన సమాజ్ పార్టీ 4 సార్లు అధికారంలో ఉన్నది. అలానే భారతదేశంలో కూడా 3వ అతిపెద్ద పార్టీగా బహుజన సమాజ్ పార్టీ ఉన్నది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా